హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సెల్ఫీ షాదుల్. మీరు చూస్తున్నారు సెల్ఫీ షాదుల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మంచి ఫన్నీ న్యూస్తో నేను మీ ముందుకు వచ్చాను. ఆ ఫన్నీ న్యూస్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం, ఓకేనా? హిందూ మహాసముద్రంలో ఈత పుట్ట లేక ఇరుక్కుపోయిన పందిపిల్ల, వెంటనే సహాయక చర్యలు చేపట్టిన ఈశాన్య దేశాలు. మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అన్నారు. కానీ ఒక వ్యక్తి ఈ సామెత నిజం చేయాలని మనిషిని చితక బాధి గుడ్డుకు ఐ లవ్ యూ అని చెప్పాడు. ఇంకేముంది, ఆ గుడ్డు ఎగిరి తంగింది. ఇప్పుడే అందిన తాజా వార్త, నల్గొండ జిల్లాలో పిల్లి మీద పిడుగు పడింది. కానీ అదృష్టం ఏంటంటే పిల్లికి భయపడి పిడుగు పారిపోయింది, పిల్లి బతికిపోయింది. గోవాలో గుర్తు తెలియని వ్యక్తులు సముద్రంలో ఉన్న నీళ్ళన్ని తాగేశారు. ఇది గమనించిన విదేశీ అధ్యక్షుడు ఒక అతను శభాష్ అని మెచ్చుకోవడం గమనార్హం. ఇక చికెన్ ధర, చికెన్ ఏకంగా చికెన్ ధర ఆకాశాన్ని అంటింది. ఇది గమనించిన చికెన్ ప్రియులు జీవితంలో ఇక చికెన్ తినలేమేమో అని అస్వస్థ గురై కోమాలోకి వెళ్ళిపోయారు. ఇక ఇది ఇలా ఉంటే చికెన్ మీద సబ్సిడీ ఇస్తామన్న ప్రభుత్వం. ఇక ఇప్పుడు స్పోర్ట్స్ విషయానికి వస్తే, లాక్కోలేక పీక్కోలేక ఒక టీం అద్భుతంగా గెలిచింది. కానీ ఓడిపోయిన టీం తెగేదాకా లాగింది. ఇప్పుడు వాతావరణ విశేషాలు ఎలా ఉన్నాయంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అట్లాంటిక్ మహాసముద్రం అడుగంటిపోయింది, హిందూ మహాసముద్రం ఇంకిపోయింది. రానున్న 3 సంవత్సరాలు అద్భుతంగా మీకు రాళ్ళవాన పడుతుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది, సంతోషం వ్యక్తం చేసింది. సెల్ఫీ షాదుల్, మీరు చూస్తున్నారు సెల్ఫీ షాదుల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ న్యూస్ మీకు ఫన్నీగా ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్.